हाय स्टूडेंट्स, वेलकम टू अक्षरम एडुकेशन। स्टूडेंट्स, बायोलॉजी मन की नेक्स्ट टॉपिक శాస్త్రవేత్తలు అనే ఒక టాపిక్ చూద్దాం। శాస్త్రవేత్తలు చూడండి, మన की బయాలజీకి సంబంధించి నంబర్ ఆఫ్ సైంటిస్ట్లు వస్తారమ్మ। అయితే ఆ సైంటిస్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది సైంటిస్ట్ లో వాళ్ళ ప్రత్యేకతల గురించి డిస్క్రిప్టివ్ మోడ్ లో మనం తెలుసుకోవాలి, ఆబ్జెక్టివ్ మోడ్ కంటే। ఓకేనా సార్? ఒక్కసారి ఆ సైంటిస్ట్లు ఎవరు ఉన్నారు అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ వన్ మనకి బయాలజీ అనగానే గుర్తుకొచ్చేటువంటి సైంటిస్ట్ అరిస్టాటిల్, సెకండ్ శాస్త్రీయ పద్ధతిని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త విలియం హార్వే, అండ్ సర్ రొనాల్డ్ రాస్, సర్ రొనాల్డ్ రాస్, నెక్స్ట్ వాట్సన్ అండ్ క్రిక్, నెక్స్ట్ హరగోబింద్ ఖురానా, నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్, అలాగే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, అలాగే సలీం మొయిజుద్దీన్, అబ్దుల్ ఆలీ, అలాగే సర్ టిఎస్ వెంకట్రామన్, ఈ 9 మంది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ మనకి। ఓకేనా? వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలండి। ఓకే, కొన్ని జనరల్ పాయింట్స్ చూద్దాం। ఫస్ట్ చూడండి, అరిస్టాటిల్ గురించి చూడండి। అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త గురించి మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియోలో కొన్ని పాయింట్స్ తెలుసుకున్నామండి। మొట్టమొదటిసారిగా శాస్త్రీయ విధానాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ గారని చెప్పుకున్నాం। శాస్త్రీయ విధానం అంటే ఆల్రెడీ మీకు చెప్పాం, ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు పరిశోధన జరిపిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించలేకుండా కేవలం రాతపూర్వకంగా నోటి ద్వారా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం శాస్త్రీయ విధానం అంటామని చెప్పుకున్నాం। ఓకే, అలాంటి శాస్త్రీయ విధానాన్ని మొట్టమొదటిసారిగా అవలంబించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అరిస్టాటిల్. అది ఫస్ట్ పాయింట్ కింద రాసుకుందాం ఒకసారి, శాస్త్రీయ విధానాన్ని అవలంబించిన శాస్త్రవేత్త, ఓకే, సెకండ్ పాయింట్ అరిస్టాటిల్కి సంబంధించి సెకండ్ పాయింట్. ఓకే, అరిస్టాటిల్ గారిని వేటికి మనం పితామహులుగా చెప్పుకున్నాము? ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ జువాలజీ. ఓకే, జీవ శాస్త్రవేత్తకి పితామహుడిగా చెప్పుకున్నాం, అలాగే జంతు శాస్త్రానికి పితామహుడిగా చెప్పుకున్నాం. అది సెకండ్ పాయింట్ కింద తీసుకుందాం. ఓకే, జీవశాస్త్రము మరియు జంతు శాస్త్ర పితామహుడిగా చెప్పుకుంటున్నామండి, రైట్? నెక్స్ట్ కొత్త పాయింట్స్ ఏందయ్యా అంటే దీంట్లో ఒకసారికి మనకి అరిస్టాటిల్ గారు అంటమ్మా కోడిలో పిండాభివృద్ధిని నిరూపించారు. ఇక్కడ పిండాభివృద్ధి అంటున్నాం. అసలు పిండాభివృద్ధి అంటే ఏంటి అని అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ అంటారమ్మా. ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి మనుషుల్లోనే తీసుకుంటే మనిషి పుట్టుక అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశం ఒకసారి చూడండి. మనిషి పుట్టుక ఎలా జరుగుతుంది? స్త్రీ పురుషుల కలయిక ద్వారా నెక్స్ట్ జనరేషన్ జరుగుతుందమ్మా, అంతే కదా? స్త్రీ పురుషుల కలయిక ద్వారా తర్వాత జనరేషన్, మనం పుట్టడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, స్త్రీ పురుషుల కలయిక అంటే స్త్రీ పురుషుల్లో ఉన్న లైంగిక కణాలు కలయిక చెందడం వల్ల జైగోట్ ఫామ్ అయ్యి అది పిండం కావాలి, పిండం ఇలాంటి ఆకారాన్ని తీసుకొస్తున్నాము. అది ఎలా జరుగుతుంది? స్త్రీలలో విడుదలయ్యేటువంటి అండం, పురుషులలో విడుదలయ్యేటువంటి శుక్రకణం రెండూ కలవగా జైగోట్ తయారవుతుందమ్మా. ఈ జైగోట్ అనేది సింగిల్ సెల్, ఒకే ఒక కణం అండి. ఓకేనా? ఆ ఒక్క కణము అనేక సమయ విభజన జరిపి పిండం
పిండంగా మారడం అనేది ఉంటుంది కదా. ఈ పిండంగా మారినటువంటిది ఏదైతే ఉందో ఆ పిండం అలాగే ఉంటుందా, పిండం పెరిగి పెద్దదే ఒక ఆకారం తయారు చేస్తుందా అంటే ఒక ఆకారం తయారు చేస్తుందమ్మా. అలా పిండం మొత్తం పెరిగి ఒక శరీరాన్ని తయారు చేస్తుంది, ఒక జీవిని తయారు చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తయారైన పిండం అనేది అనేక దశల్లో అభివృద్ధి చెందుతూ ఒక ఆకారాన్ని తీసుకొస్తుందమ్మా. అలా పిండ దశ నుంచి ఈ శరీరం ఏర్పడిందంటే దాన్ని ప్రౌఢ దశ అంటాం. ఓకే, ఈ పిండ దశ నుంచి ప్రౌఢ దశ వరకు ఏర్పడే సమయంలో, ఈ ప్రౌఢ దశ వరకు ఏర్పడే సమయంలో మధ్య జరిగేటువంటి దశలు ఎలాగైతే ఉందో, అంటే మధ్యలో జరిగే మార్పులు ఏమైతే ఉన్నాయో ఆ మార్పుల గురించి చెప్పేదాన్నే పిండాభివృద్ధి అంటాం. ఓకే, పిండ దశ నుంచి ప్రౌఢ దశ వరకు జరిగేటువంటి మార్పుల గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని పిండాభివృద్ధి శాస్త్రం అంటాం. అలాంటి పిండాభివృద్ధి శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ గారండి. ఓకేనా? అది ఏ జీవిలో నిరూపించాడు? కోడిలో. కోడిలో పిండం అంటే ఏంది? కోడి గుడ్డే కదండి. ఈ కోడి గుడ్డులో వచ్చేసరికి పచ్చ సోన ఒకటి ఉంటుంది, తెల్ల సోన ఒకటి ఉంటుందమ్మా, పైన షెల్లు పెంక్ అనేది ఉంటుంది. ఓకేనా? అయితే ఈ పచ్చ సొన ఉంది కదమ్మా, ఈ పచ్చ సొన పెరిగి పెద్దదై కోడిపిల్లగా మారుతుందండి. ఈ పచ్చ సొన పెరిగి పెద్దదై కోడిపిల్లగా మారడానికి సహాయపడే తెల్ల సొన. ఆ తెల్ల సొనలో ఉన్నటువంటి ఆల్బుమెన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అండి. ఓకేనా? ఆ ప్రోటీన్ అనేది పచ్చ సొనను కోడిపిల్లగా మారేలా చేస్తుంది. అలా ఏ విధంగా మారుతుంది అన్న విషయాన్ని చెప్పిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ గారు. ఓకే, అందుకని అరిస్టాటిల్ గారిని ఏమంటారయ్యా అంటే, కోడి అనేది జంతు వర్గానికి సంబంధించింది కాబట్టి ఒక జంతు వర్గంలో ఒక జీవిలో పిండాభివృద్ధి నిరూపించాడు కాబట్టి అరిస్టాటిల్ గారిని జంతు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా కూడా చెప్పవచ్చు. జంతు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా కూడా చెప్పచ్చమ్మా. ఓకేనా? ఇది అరిస్టాటిల్ గారికి సంబంధించినటువంటి సమాచారం. ఓకే, నెక్స్ట్ విలియం హార్వే చూద్దాం. ఓకే, విలియం హార్వే చూడండి. విలియం హార్వేకి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్న పాయింట్స్. విలియం హార్వే దేనిపై పరిశోధన జరిపాడని చెప్పుకుంటాము? రక్త ప్రసరణ వ్యవస్థపై పరిశోధన జరిపాడు. అది ఏ విధంగా జరిపాడు? ప్రయోగపూర్వకంగా నిరూపించాడు కదా. మరి ప్రయోగపూర్వకంగా నిరూపించాడు కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రయోగ పద్ధతిని తీసుకొచ్చింది ఎవరమ్మా? విలియం హార్వే. ప్రయోగ పద్ధతిని పరిచయం చేసిన వ్యక్తి, ప్రయోగ పద్ధతిని పరిచయం చేసిన శాస్త్రవేత్త విలియం హార్వే గారమ్మ. ప్రయోగ పద్ధతిని మనం ఏమని చెప్పుకున్నాం? శాస్త్రీయ పద్ధతి అన్నాం. శాస్త్రీయ పద్ధతిని అవలంబించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే విలియం హార్వే. దేన్ని ప్రూవ్ చేశాడు? రక్త ప్రసరణ వ్యవస్థని. ఓకేనా? కాబట్టి విలియం హార్వేని ఏం చెప్పుకుంటాం మనం? రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటారమ్మా. ఓకే, నెక్స్ట్ మరి విలియం హార్వే గారు బ్లడ్ సర్క్యులేషన్ ప్రూవ్ చేశాడు కదా. మరి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రూవ్ చేశాడు అంటే దేనిలో ప్రూవ్ చేశాడు అనే అంశాలు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇదిగో చూడండి ఒకసారి, రక్త ప్రసరణ వ్యవస్థను అంట మొట్టమొదటిసారిగా ఇతను చేపలో నిరూపించాడు అంటమ్మా. రక్త ప్రసరణ వ్యవస్థని మొట్టమొదటిసారిగా చేపలో నిరూపించారు. ఓకే, ఆ తర్వాత చనిపోయినటువంటి ఒక మనిషి యొక్క శరీరం తీసుకొని మనిషి యొక్క శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుందో కూడా నిరూపించాడమ్మా. ఓకేనా? మొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ నిరూపించింది ఏ జీవిలో అండి? చేపలు నిరూపించాడు. ఓకేనా? ఎవరు? విలియం హార్వే గారు. ఓకే, మా చేపలు నిరూపించిన తర్వాత మనిషిలో కూడా ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక డెడ్ బాడీ తీసుకొని డెడ్ బాడీలో హార్ట్ యొక్క స్ట్రక్చర్ గురించి వివరించడం జరిగిందమ్మా విలియం హార్వే. అయితే ఇందులో కొన్ని విషయాలు చూద్దాం. రక్త ప్రసరణ వ్యవస్థని విలియం హార్వే ప్రయోగాత్మకంగా నిరూపించడానికి ముందే పరిశోధనాత్మకంగా బ్లడ్ సర్క్యులేషన్ ప్రూవ్ చేసిన మరొక శాస్త్రవేత్త ఫ్యాబ్రిసీ అండి. విలియం హార్వే కన్నా ముందే రక్త ప్రసరణ వ్యవస్థని పరిశోధనాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఫ్యాబ్రిసీ అనేటువంటి ఒక సైంటిస్ట్ అండి. ఫ్యాబ్రిసీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త విలియం హార్వే యొక్క గురువు గారు అండి. ఓకే, విలియం హార్వే యొక్క గురువు గారు అయినటువంటి ఫ్యాబ్రిసీ గారు ఎలా ఏ విధంగా ప్రూవ్ చేశారయ్యా అంటే, తను కాలు కండరాలు చేతి కండరాలు తీసుకున్నారంట. అందులో కాలు కండరాలు మోకాలికి పైన తాడు పెట్టి గట్టికి కట్టారంటమ్మా. గట్టికి కట్టి అలాగే నడుస్తున్నప్పుడంట కొన్ని రక్తనాళాలు కింద నుంచి పైకి ఉబ్బుతూ కనపడ్డాయి అంట.
దాని ఆధారంగా చేసుకొని కొన్ని డౌట్స్ అనేవి వచ్చినాయి అతనికి. ఏమని వచ్చినాయి అంటే, రక్త ప్రసరణ అనేది గుండె నుంచి శరీర భాగాలకి వెళ్ళాలి కదా, కానీ ఇక్కడ వచ్చేసరికి పైనుంచి కింద నుంచి పైకి రక్త ప్రసరణ జరుగుతుంది, అది ఏ విధంగా జరుగుతుంది అని కొన్ని డౌట్స్ వచ్చినాయి ఫ్యాబ్రిసి గారికి. ఓకే, తర్వాత వచ్చేసరికి చేతిలో కూడా ఇక్కడ మోచేతికి పైన తాడుతో గట్టి కట్టుకొని చూస్తే ఇక్కడ చేతి ఇక్కడ నుంచి కొన్ని రక్తనాళాలు అనేవి పైవైపుకి ఉబ్బుతూ కనపడ్డాయి అంట. అప్పుడు తనకు క్లారిటీ వచ్చింది. ఏందయ్యా అంటే, రక్తం అనేది గుండె నుండి శరీర భాగాలకు వెళ్ళడమే కాదు, శరీర భాగాల నుంచి గుండెకి రక్తం వస్తుంది అన్న విషయాన్ని ఫ్యాబ్రిసి గుర్తించారండి. గుర్తించి ఆ అంశాన్ని నిరూపించలేకపోయాడు అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక దాని కూడా క్లారిటీ ఇచ్చాడు ఫ్యాబ్రిసి. ఏమని ఇచ్చారయ్యా అంటే, ఇక్కడ ఒకసారి మనకి కింద అవయవాల నుంచి గుండెకి రక్తం వస్తుంది. అవయవాల నుంచి రక్తం గుండెకి వస్తుంది అంటే గురుత్వాకర్షణ దిశగా జరుగుతుందా ప్రసరణ, గురుత్వాకర్షణ వ్యతిరేకంగా జరుగుతుందా ప్రసరణ? గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా ప్రసరణ జరుగుతుంది. వాస్తవంగా ఏ వస్తువైనా సరే ఏదైనా సరే మనం పైకి ఎగిరేసాము అంటే అది కిందకి ఆకర్షణ బలంగా కిందకు వచ్చేస్తుంది. కనుక ప్రసరణ ఎలా జరుగుతుంది, కింద నుంచి పైకి రావడం జరుగుతుంది, మళ్ళీ అది కిందకి వెళ్ళట్లా వెళ్లకుండా ఉండే విధంగా అంట. శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొచ్చే నాళాలు ఏమైతే ఉన్నాయో ఆ నాళాలలో రక్తం కిందకి వెళ్లకుండా కొన్ని కవాటాలు కూడా ఉన్నాయి అనుకుంటా అన్న అంశాన్ని ఫ్యాబ్రిసి గారు గుర్తించారండి. చూడండి జాగ్రత్తగా, పాయింట్ అనేది రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరిగిద్దని చెప్పారమ్మా ఫ్యాబ్రిసి గారు. గుండె నుంచి శరీర భాగాలకి రక్తం వెళ్తుంది అన్న విషయాన్ని గుర్తించి తర్వాత కొన్ని ప్రయోగాల వల్ల శరీర భాగాల నుంచి కూడా రక్తం అనేది గుండెకి వ్యాపిస్తుంది, గుండెకి సరఫరా అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాడు. గుర్తించే సమయంలో ఏం చెప్తున్నాడు, శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొచ్చే నాళాలు ఏమైతే ఉన్నాయో ఆ రక్తం ఏకమార్గంలో పయనించే విధంగా కొన్ని కవాటాలని కలిగి ఉంది అనుకుంటా అని చెప్పి ఫ్యాబ్రిసి చెప్పారు. ఆ ఫ్యాబ్రిసి చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ప్రయోగం చేసి నిరూపించినటువంటి ఒక శాస్త్రవేత్త విలియం హార్వే. ఓకే, ఆ విలియం హార్వే మొట్టమొదటి రక్త ప్రసరణ వ్యవస్థను ఏ జీవిలో నిరూపించాడు, చేపలో నిరూపించాడు అని చెప్తున్నాం. ఈ ప్రక్రియలు మొత్తం కూడా చేపలో ప్రూవ్ చేసి తర్వాత చనిపోయిన యొక్క మనిషి యొక్క శరీరం తీసుకుని ఆ గుండె యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే నాళాలు ఏంటి, గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే నాళాలు ఏంటి అనే విషయాన్ని కంప్లీట్గా విలియం హార్వే ప్రూవ్ చేశాడమ్మా. అయితే ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది రెండు రకాలుగా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా విలియం హార్వే చెప్పాడు. ఆ రెండు రకాలు ఏందయ్యా అంటే, ఒకటి ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ, రెండు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనే రెండు రకాల ప్రసరణ వ్యవస్థలు ఉన్నాయని చెప్పేసి విలియం హార్వే చెప్పారమ్మా. అయితే అసలు ఏకవలయ అంటే ఏంది, ద్వివలయ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. అయితే విలియం హార్వే గారు చెప్పిన మాట ఏందయ్యా అంటే, చేపలో జరిగేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, మనిషిలో జరిగేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ నిరూపించాడు. అసలు ముందు ఏకవలయ అంటే ద్వివలయ అంటే ఏందో మనకు తెలియాలమ్మా. అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ముందు ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ చేపలో జరిగింది అన్నారు కదా, చేపలో ఒకసారి చూడండి, చేపలో గుండె యొక్క గదులు ఎన్ని ఉంటాయి, రెండు గదులు ఉంటాయండి, రెండు గదులు ఉంటాయి. పై గదినేమో కర్ణిక అంటాం, కింద దాన్ని జఠరిక అంటాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఏమో శరీర భాగాలు ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ వచ్చేసరికి దాని యొక్క మొప్పలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ చేపలో ఎలా జరిగింది అంటే, మొదటిగా శరీర భాగాల నుంచి రక్తం అనేది కర్ణికి వస్తుంది, కర్ణికి నుంచి రక్తం జఠరికి వస్తుంది, జఠరికి నుంచి రక్తం అనేది మొప్పలకు వచ్చింది, మొప్పల నుంచి రక్తం అనేది మళ్ళీ శరీర భాగాలకు వెళ్ళిద్దామా. ఓకేనా, అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థ ఇలా జరిగిద్దని చెప్తున్నాం. మొదటిగా శరీర భాగాల నుంచి రక్తం అనేది గుండెకి రావడం జరుగుతుందమ్మా, గుండె నుంచి రక్తం ఎక్కడికి వస్తుంది, మొప్పలకు వస్తుంది, మొప్పల నుంచి రక్తం మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, శరీర భాగాలకే వెళ్తుంది. అంటే శరీర భాగాల నుంచి మొదలై మరలా శరీర భాగాలకు తిరిగి వచ్చింది అంటే ఒక వలయాన్ని పూర్తి చేసుకుని వచ్చినట్టే కదమ్మా. అలా ఒక వలయాన్ని పూర్తి చేసుకుని వచ్చినప్పుడు గుండెకి రక్తం వలయంలో ఒకసారి వచ్చిందా రెండుసార్లు వచ్చిందా, ఒకసారి మాత్రమే వచ్చింది. ఇలా రక్తం ఒక వలయాన్ని పూర్తి చేసుకుని వచ్చినప్పుడు గుండెకి రక్తం ఒకసారి మాత్రమే అందితే దాన్ని ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఓకే, అదే మనిషిలో తీసుకోండి, మనిషిలో చూసుకుంటే మనిషిలో ద్వివలయ అంటున్నారు. ద్వివలయ అంటే ఏందయ్యా అంటే చూడండి ఒకసారి, మనిషి యొక్క గుండె గదులు చూద్దామమ్మా. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక, ఇక్కడేమో ఊపిరితిత్తులు ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ వచ్చేసరికి ఏమో శరీర భాగాలు ఉన్నాయి అనుకుందాం.
సర్క్యులేషన్ ఎలా జరిగిద్దయ్యా అంటే శరీర భాగాల నుంచి రక్తం అనేది ఫస్ట్ కుడి కన్నీకి వెళ్ళిద్దమ్మా. కుడి కన్నీకి నుంచి కుడి జఠరకి వస్తుంది. మళ్ళీ కుడి జఠరకి నుంచి ఎక్కడికి వస్తుందయ్యా అంటే ఊపిరితిత్తులకి వెళ్ళిద్ది. మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి ఎక్కడికి వస్తుంది? ఎడమ కన్నీకి వస్తుంది. ఎడమ కన్నీకి నుంచి ఎడమ జఠరకి వస్తుంది. ఎడమ జఠరం నుంచి ఎక్కడికి వస్తుంది? శరీర భాగాలకు వస్తుందమ్మా. అయితే ఇక్కడ కూడా చూడండి, సేమ్ శరీర భాగాల నుంచి రక్తం మొదలై గుండెకి వచ్చింది. గుండె నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తులకి వెళ్తుంది. ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ గుండె గదికి వస్తుంది. గుండె గది నుంచి ఎక్కడికి వస్తుంది? శరీర భాగాలకి. అంటే శరీర భాగాల నుంచి మొదలై మరలా శరీర భాగాలకి తిరిగి వచ్చేసింది కదా బ్లడ్. అంటే ఒకసారి బయలుదేరి మళ్ళీ చివరికి వచ్చేసింది అంటే ఒక వలయాన్ని పూర్తి చేసుకున్నట్టే కదా. ఇలా రక్తం ఒక వలయాన్ని పూర్తి చేసుకున్నప్పుడు గుండెకి రక్తం ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తుందమ్మా. ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. ఇలా గుండెకి 2 సార్లు కనుక చేరితే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. జాగ్రత్తగా చూడండి, శరీర భాగాల నుంచి మొదలై శరీర భాగాలకు తిరిగి వచ్చినప్పుడు అంటే రక్తం ఒక వలయాన్ని పూర్తి చేసుకుని వచ్చినప్పుడు గుండెకి ఒకసారి మాత్రమే చేరితే దాన్ని ఏకవలయ అంటాం. అదే ఒక వలయాన్ని పూర్తి చేసుకున్నప్పుడు గుండెకి 2 సార్లు కనుక చేరితే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఓకే, అయితే ఇక్కడ ద్వివలయ అంటే గుండెకి 2 సార్లు చేరుతుంది. అందులో మొదటిది ఎక్కడి నుంచి వస్తుంది? శరీర భాగాల నుంచి రక్తం గుండెకి చేరుతుంది మొదటిగా. అలా శరీర భాగాల నుంచి గుండెకి చేరేటువంటి వలయాన్ని దైహిక వలయం అంటాం. గుర్తుపెట్టుకోండి, దీనిని దైహిక వలయం అంటాం. రెండవసారి దేని నుంచి వస్తుంది? ఊపిరితిత్తుల నుంచి గుండెకి వస్తుంది. ఓకే, దాన్ని ఏమని చెప్తాం మనం? పుపుస వలయం అంటాం. దీన్నే మనం పుపుస వలయం అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, దైహిక వలయం అంటేనేమో శరీర భాగాల నుంచి గుండెకి చేరడాన్ని దైహిక వలయం అంటాం. పుపుస వలయం అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకి చేరడం పుపుస వలయం అంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్జామ్లో వచ్చేసరికి దైహిక వలయంలో 2 వలయాలు కలవు, 1 దైహిక వలయము, 2 పుపుస వలయం అంటాం. ఓకేనా? ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థలో మొత్తం 2 వలయాలు కలవు, 1 దైహిక వలయము, 2 పుపుస వలయం అంటాం. అయితే క్వశ్చన్ ఎలా అడుగుతాడయ్యా అంటే, ద్వివలయ మనిషిలో జరిగే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థలో 1 దైహిక వలయం, 2 పుపుస వలయము కాగా పుపుస వలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏ అవయవాల మధ్య రక్త ప్రసరణ జరగడం అని అడుగుతారమ్మా. అంటే ఇక్కడ మనకి పుపుస వలయం అంటే ఏ అవయవాల మధ్య రక్త ప్రసరణ జరగడం అంటే అందరూ కూడా ఊపిరితిత్తులు గుండె అంటాం. కానీ మధ్యలో గుండెలో 4 గదులు ఉన్నాయి, అలాగే ఊపిరితిత్తులు ఉన్నాయి. ఈ మొత్తం 4 గదులు ఊపిరితిత్తులు ఏ గదుల నుంచి ఏ గదులకు వెళ్తే దాన్ని పుపుస వలయం అంటాము అనేది కూడా మనకు కావాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి పుపుస వలయము దైహిక వలయం రెండు చూద్దాం. దైహిక వలయం కనుక చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందయ్యా అంటే మొదటిగా ఎడమ జఠరిక నుంచి స్టార్ట్ అయిద్దమ్మా. ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకి రక్తం వస్తుంది. శరీర భాగాల నుంచి కుడి కర్ణికకు వస్తుంది. కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు వస్తుందమ్మా. ఇలా ఎడమ జఠరిక నుంచి కుడి జఠరిక వరకు రక్తం సరఫరా అయ్యేటువంటి వరుస క్రమాన్ని దైహిక వలయంగా మనం చెప్పుకుంటాం. ఓకే, పుపుస వలయం అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకి, ఊపిరితిత్తుల నుంచి ఎడమ కర్ణికకి, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికకి, ఇలా కుడి జఠరిక నుంచి ఎడమ జఠరిక వరకు రక్తం సరఫరా అవడాన్ని పుపుస వలయంగా పరిగణిస్తారమ్మా. ఇలా మన శరీరంలో దైహిక వలయము పుపుస వలయం అనేది 2 రకాల వలయాలు ఉంటాయి. ఈ 2 వలయాలని కలిపి మనం ఏం చెప్పుకుంటాం? ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థగా మనం చెప్పుకుంటామండి. అది ఎవరిలో ఉంది? మనిషిలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఓకేనా? ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏకవలయాకి చేపలు తీసుకోవచ్చు, ద్వివలయాకి వచ్చేసరికి ఉభయచరాలు వస్తాయి సరీసృపాలు వస్తాయి, పక్షులు వస్తాయి, అలాగే క్షీరదాలు కూడా వస్తాయి. క్షీరదాలు అంటే మనమే. ఇవన్నీ కూడా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను జరిపేవి. ఈ వ్యవస్థను మొత్తాన్ని కూడా మొదటిగా ఎవరు నిరూపించారండి? విలియం హార్వే గారు నిరూపించారు. గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ సర్ రొనాల్డ్ రాస్ చూడండి. సర్ రొనాల్డ్ రాస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏందయ్యా అంటే మలేరియా గుర్తుకు రావాలి. సర్ రొనాల్డ్ రాస్ అనగానే మలేరియా ఎందుకు గుర్తుకు రావాలంటే, మలేరియా వ్యాధిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తల్లో ఒక వ్యక్తి సర్ రొనాల్డ్ రాస్ అమ్మ. ఓకేనా? అయితే అసలు మలేరియా వ్యాధి అనేది ఎందుకు వస్తుంది మనకి? మలేరియా వ్యాధి అనేది అందరికీ తెలిసిన అంశం ఏందయ్యా అంటే ఆడ ఎనాఫిలస్ దోమ కాటు వల్ల వస్తుంది.
ఆడ అనాఫిలస్ దోమ కాటు వల్ల వస్తుంది అని అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏ వ్యాధైనా తీసుకోండి, ఏ వ్యాధైనా సరే ఏదో ఒక వాహకపు జీవి వల్ల మనకు వ్యాధులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అంటే దోమ కాటు వల్ల వస్తుంటాం. అయితే దోమ కరిచినప్పుడల్లా మనకు మలేరియా వస్తుందా అంటే రాదమ్మా. ఎందుకయ్యంటే మనల్ని కరిచిన దోమ ఏదైతే ఉందో ఆ దోమ యొక్క శరీరంలో మలేరియా వ్యాధిని కలగజేసేటువంటి పరాన్నజీవి అయినటువంటి ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవా ఉండాలమ్మా. ఈ ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజోవా ఉన్నటువంటి దోమ మనల్ని కరిచినప్పుడు మాత్రమే మనకి మలేరియా వస్తుంది. ఓకే, అయితే ఈ దోమ కాటు వల్ల మలేరియా వచ్చింది అంటే ఆ దోమ శరీరంలో ప్లాస్మోడియం ఉందని అర్థం. అంటే ప్లాస్మోడియం అనేది మనకి మలేరియా వ్యాధిని కలగజేస్తుందమ్మా. మలేరియా వ్యాధిని కలిగేసి ఒక పరాన్న జీవిగా మనం చెప్పుకుంటాం. ఈ పరాన్న జీవిని మోసుకువచ్చే ఒక వాహకపు జీవి ఏదంటే ఆడయానోఫిలస్ దోమ. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా మలేరియా వ్యాధి వచ్చి అనేక మంది చనిపోతుంటే మలేరియా వ్యాధిపై పరిశోధన జరిపి మలేరియా వ్యాధి అనేది ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది అని చెప్పి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే చార్లెస్ లావెరిన్ అండి. చార్లెస్ లావెరిన్, ఈ చార్లెస్ లావెరిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మలేరియా పరాన్నజీవిని గుర్తించడమ్మా. మలేరియా పరాన్నజీవిని గుర్తించి ఈ ప్లాస్మోడియం అనేది మలేరియా తీసుకొస్తుంది అనే విషయాన్ని లావెరిన్ గుర్తించారు. ఓకే, అయితే సర్నాల్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త మన సికింద్రాబాద్లో రీసెర్చ్ చేశాడమ్మా. సికింద్రాబాద్లో మలేరియా వ్యాధిపై పరిశోధన జరిపి ఈ మలేరియా వ్యాధి అనేది ఆడయానోఫిలస్ దోమ కాటు వల్ల వస్తుంది అన్న విషయాన్ని సర్వనాల్ రాస్ గుర్తించారండి. ఓకే, చూడండి జాగ్రత్తగా, మనకి మలేరియా వ్యాధి అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చింది అని కనుగొన్నది చార్లెస్ లావెరిన్. ఆ పరాన్నజీవిని మోసుకు వచ్చే ఆడయానోఫిలస్ దోమ కాటు వల్ల మనకి మలేరియా వస్తుంది అన్న విషయాన్ని సికింద్రాబాద్లో రీసెర్చ్ చేసి కనుక్కున్నది సర్వనాల్ రాస్. ఓకే, అయితే ఆ సర్వనాల్ రాస్ అనే వ్యక్తి ఆ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే అనాఫిలస్ దోమ వల్ల మనకి మలేరియా వస్తుందన్న విషయాన్ని గుర్తించడమే కాకుండా మలేరియా వ్యాధిని తగ్గించేటువంటి కొన్ని పద్ధతులు కూడా సర్వనాల్ రాస్ గారు చెప్పారమ్మా. అది ఏందయ్యా అంటే మనం దోమ కాటు వల్ల వ్యాధి వస్తుంది, అసలు దోమ కుట్టకుండా మనం చేసుకున్నాం అనుకోండి మనకి మలేరియా రాదు కదమ్మా. అదే అంశాన్ని రాస్ గారు చెప్పారమ్మా. ఏం చెప్పారయ్యా అంటే దోమల నుండి మనం దోమలు అరికట్టే విధానాలు మనం తీసుకొస్తే దోమల బారి నుండి మనం రక్షణ పొందవచ్చు అన్న అంశాన్ని రాసి తీసుకొచ్చి ఆ దోమల్ని అరికట్టే విధానాలు కూడా చెప్పాడమ్మ. ఆ దోమల్ని అరికట్టే విధానాలు ఏందయ్యా అంటే ఒకటి, అప్పట్లో దోమతెరలు వాడండి అని చెప్పారంటమ్మ. దోమతెరలు వాడడం, రెండు, దోమల్ని తరిమి కొట్టేటువంటి ఒక పొగ మందమ్మ, డిడిటి అనేటువంటి ఒక పొగ మందుని ఉపయోగించడం, డిడిటి అనే ఒక పొగ మందును ఉపయోగించడం. ఓకేనా, అలాగే దోమలు ఎక్కడ ఉంటాయి, నిల్వ ఉన్న నీటిపైన ఎక్కువగా ఉంటాయమ్మా. నిల్వ ఉన్న నీటిని ఉంచకుండా చూసుకోవాలంట. రెండు, నిల్వ ఉన్న నీరు కనుక ఉంటే ఆ నీటి పైన నీటికన్నా తేలికైనటువంటి పదార్థాలు అయినటువంటి కిరోసిన్ని మరియు నూనె వంటి పదార్థాలని, కిరోసిన్ మరియు నూనె వంటి లేపనాలని నిల్వ ఉన్న నీటిపై చల్లాలంటమ్మా. నిల్వ నీటిపై చల్లాలంట. ఆ నిల్వ నీటిపై చల్లడం వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే మనకి పైన ఉన్న ఆక్సిజన్ అనేది నీటి లోపలికి వెళ్ళదండి. అలా నీటి లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ పోకపోవడం వల్ల దోమ యొక్క లార్వాలు లోపల ఉంటాయి కదమ్మా, ఆ లార్వాలకి ఆక్సిజన్ అంతగా చనిపోవడం జరిగింది. ఎక్కువ మోతాదులో దోమల్ని అరికట్టే ఒక విధానం కిరోసిన్ మరియు నూనె వంటి పదార్థాలను చల్లడమే. అలాగే డిడిటి వాడడం అంటాం. డిడిటి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, డిడిటి అంటే డిఆక్సీ, చూడమ్మా ఇక్కడ డైక్లోరో, నాట్ డిఆక్సీ, డైక్లోరో, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, ట్రైక్లోరో ఈథేన్. ఓకేనా, డిడిటి అనేది ఒక యాంటీబయాటిక్ని కన్సిడర్ చేస్తారమ్మా. ఆ డిడిటి అని ఒక యాంటీబయాటిక్ని కనుక్కున్న శాస్త్రవేత్త కూడా ఎవరయ్యా అంటే ముల్లార్. ఎవరండి? ముల్లార్ అనే ఒక శాస్త్రవేత్త కనుక్కున్నారండి. రైట్, ఇలా ఈ మూడు మందులు, మూడు అరికట్టే విధానాలు ఏమైతే ఉన్నాయో ఆ అరికట్టే విధానాలు అంటే అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉపయోగించారంటమ్మ. అందరూ ఈ అరికట్టే విధానాలు ఉపయోగించడం వల్ల ఏమైందయ్యా అంటే మలేరియా మ్యాక్సిమం తగ్గిపోయిందంట. ఓకేనా, మలేరియా అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది. అలా అరికట్టే విధానాలని కనుక్కున్నందుకు గాను సర్ రొనాల్డ్ రాస్ గారికి 1902లో నోబెల్ బహుమతి లభించిందమ్మ. ఓకే, 1902లో నోబెల్ లభించిందమ్మా. అయితే ఆ నోబెల్ అనేది సర్వనాల్ రాస్ ఇండియన్ తరపున తీసుకున్నారమ్మా.
ఇండియా తరపున తీసుకున్నారు. వాస్తవంగా సర్నాల్ రాస్కర్ బ్రిటన్ శాస్త్రవేత్త, మన ఇండియన్ కాదు, బ్రిటన్ శాస్త్రవేత్త. బ్రిటన్ శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా మన ఇండియా తరపున నోబెల్ పొందిన శాస్త్రవేత్త ఎవరయ్య అంటే సర్నాల్ రాస్. ఎందుకయ్యా అంటే తన విద్యాభ్యాసం కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, మొత్తం కూడా మన ఇండియాలో జరిపాడు కాబట్టి ఇండియా తరపున నోబెల్ తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ వాట్సన్ క్రిక్. వాట్సన్ క్రిక్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అన్నయ్య అంటే డిఎన్ఏ గుర్తుకు రావాలండి. ఓకేనా, డిఎన్ఏ, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. డిఎన్ఏ అనేది ఒక జన్యు పదార్థం అండి. ఆ డిఎన్ఏ వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే మనకి వంశపారపర్యంగా వచ్చేటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి మనకి పూర్వీకుల నుంచి మనకు రావడం జరుగుతుంది. అవి ఏ విధంగా వస్తున్నాయి అంటే డిఎన్ఏ ఒక జన్యు పదార్థం అనేది వంశపారపర్యంగా రావడం వల్లే వాళ్ళ యొక్క పోలికలు, వాళ్ళ లక్షణాలు మనకు రావడం జరుగుతుంది. అలాంటి పోలికల్ని, లక్షణాలు తీసుకొచ్చే జన్యు పదార్థమైన డిఎన్ఏని కనుగొన్నది ఎవరయ్యా అంటే వాట్సన్ క్రిక్ అండి. ఆ డిఎన్ఏని కనుగొనడమే కదమ్మా డిఎన్ఏ యొక్క ఆకారాన్ని కూడా గుర్తించారు. ఓకేనా, ఆ డిఎన్ఏ యొక్క ఆకారం ఏందయ్యా అంటే ద్వికుండలిని, ద్వికుండలిని డబుల్ హెలెక్స్ అని చెప్పారమ్మా. ద్వికుండలిని డబుల్ హెలెక్స్ అని చెప్పారు. ఓకే, అలా డిఎన్ఏ, డిఎన్ఏని గుర్తించడం మరియు దాని ఆకారాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరంటే వాట్సన్ మరియు క్రిక్. ఓకే, ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్లో డిఎన్ఏని కనుగొన్నది ఎవరు, దాని ఆకారాన్ని కనుగొన్నది ఎవరు అడుగుతారమ్మా. డిఎన్ఏని కనుగొన్నది ఎవరయ్యా అంటే వాట్సన్. ఆకారాన్ని గుర్తించింది ఎవరయ్యా అంటే క్రిక్. క్రిక్, ఓకేనా, వాట్సన్ మరి క్రిక్ వీళ్ళిద్దరూ కూడా డిఎన్ఏపై పరిశోధన జరిపారు. ఒకళ్ళు డిఎన్ఏని గుర్తిస్తే మరొకళ్ళు దాని ఆకారాన్ని గుర్తించారమ్మా. ఓకే, ఇలా జన్యు పదార్థమైన డిఎన్ఏ గురించి పూర్తి సమాచారం ఇచ్చినందుకు గాను ఈ జన్యు పదార్థానికి సంబంధించిన ఒక శాస్త్రం అనేది వెలుగులోకి రావడం జరిగిందంటమ్మా. అదేందయ్యా అంటే అణుజీవ శాస్త్రము. అణుజీవ శాస్త్రము అనేది ఒకటి వెలుగులోకి వచ్చిందమ్మా. ఈ అణుజీవ శాస్త్రానికి నాంది పలిగినటువంటి శాస్త్రవేత్తలు ఎవరయ్యా అంటే వాట్సన్ మరియు క్రిక్లండి. మరి ఏంటంటే డిఎన్ఏపై పరిశోధన జరిపి డిఎన్ఏ గురించి చెప్పి అణుజీవ శాస్త్రం నాంది పలిగినందుకు గాను వాట్సన్ మరియు క్రిక్ వీళ్ళిద్దరికీ కూడా 1962లో నోబెల్ రావడం జరిగిందండి. 1962లో నోబెల్ రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా నోబెల్ తీసుకునే సమయంలో వీళ్ళిద్దరితో పాటుగా మరొక వ్యక్తికి కూడా నోబెల్ రావడం జరిగిందమ్మా. ఆ శాస్త్రవేత్త పేరేందయ్యా అంటే విల్కిన్సన్. విల్కిన్సన్, ఓకేనా, చాలాసార్లు అడిగారమ్మా ఈ బిట్ మనకి వాట్సన్ మరి క్రిక్కులతో పాటుగా నోబెల్ పొందిన మరొక శాస్త్రవేత్త ఎవరు. విల్కిన్సన్ 1962లో ఎవరితోటి నోబెల్ బహుమతి స్వీకరించాడు, ఇలా క్వశ్చన్ చాలాసార్లు అడిగారమ్మా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్. నెక్స్ట్, హర్గోబింద్ ఖురానా. మన ఇండియన్ సైంటిస్ట్ అండి హర్గోబింద్ ఖురానా గారు. ఓకేనా, హర్గోబింద్ ఖురానా గారు ఒకసారికి వాట్సన్ మరి క్రిక్కులు సాధారణ జన్యు పదార్థమైన డిఎన్ఏ గురించి పరిశోధన జరిపితే హర్గోబింద్ ఖురానా గారు ఏం చేశారు అంటే కృత్రిమ జన్యువుపై పరిశోధన జరిపారమ్మా. కృత్రిమ జన్యువు, ఓకే, కృత్రిమ జన్యువుపై పరిశోధన జరిపారు. ఆర్టిఫిషియల్ జీన్ అని చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ సాధారణ జన్యు పదార్థమైన డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, ఏదైనా తీసుకోండి, ఆ జన్యు పదార్థం వల్ల ఉపయోగం ఏంటి, మన వంశపారపర్యంగా మన పూర్వీకుల యొక్క లక్షణాలు మాత్రం మనకు రావడం జరిగింది, అలాగే వాళ్ళకున్న కొన్ని వ్యాధులు కూడా వంశపారపర్యంగా రావడం జరిగింది కదండి. అలా ఈ హరగోబింద్ ఖురానా గారు ఏం చెప్పారు అంటే సాధారణమైన లక్షణాలు రావడం కన్నా తర్వాత వచ్చే జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొత్త లక్షణాలు కనుక వస్తే, కొత్తగా జనరేట్ అయితే కనుక జన్యు పదార్థంలో కొన్ని మార్పులు కనుక రావడం జరిగితే ఆటోమేటిక్ వంశపారపర్యంగా వచ్చేటువంటి కొన్ని నష్టాలు అంటే వ్యాధులు రానికుండా చేయొచ్చు, అలాగే మన పూర్వీకుల కన్నా నెక్స్ట్ జనరేషన్ బాగా యాక్టివ్గా ఉండి అనేక రకాల అభివృద్ధులు రావడం జరగచ్చు అనే ఉద్దేశంతో ఒక కృత్రిమ జన్యువుని కృత్రిమ జన్యువుని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే హరగోబింద్ ఖురానా గారు. అయితే అప్పట్లో మన ఇండియాలో హరగోబింద్ ఖురానా గారు బాగా పరిశోధన జరుపుతుంటే మన ఇండియాలో కృత్రిమ జన్యువుని కనుగొనడం కోసం కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి కొన్ని ఏమైతే ఇన్స్ట్రుమెంట్స్ కావాలో, ఓకేనా, ఏమైతే కొన్ని ప్లాంట్స్ కానీ ఏమైతే అభివృద్ధి శాఖలు కావాలో అవి ఏమి కూడా మన ఇండియాలో లభించలేదంట, సపోర్ట్ కూడా రాకుండా పోయిందంటమ్మా.
అలా సపోర్ట్ లేకుండా పోయేసరికి హర్గోబింద్ కరోనా గారితో పాటు రీసెర్చ్ చేస్తున్న కొంతమంది అమెరికన్ సైంటిస్టులు అంట ఇండియాలో వద్దు మనం అమెరికాలో రీసెర్చ్ చేద్దాము నీకు అమెరికా పౌరసత్వం ఇప్పిస్తాము అక్కడికి వచ్చేసి అని చెప్తే హర్గోబింద్ కరోనా గారు అమెరికా వెళ్ళిపోయారండి. అమెరికాలో పౌరసత్వం తీసుకొని అక్కడే హర్గోబింద్ కృత్రిమ జన్యువుని గుర్తించి కృత్రిమ జన్యువుని కనుగొన్నాడమ్మ. ఓకేనా? అయితే కృత్రిమ జన్యువుని ఎప్పుడైతే కనుక్కున్నాడో ఆ కృత్రిమ జన్యువు అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అభివృద్ధి శాఖల్లో ఉపయోగించారంట. అది అగ్రికల్చరల్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకేనండి? ఇలా అనేక రకాలైన డెవలప్మెంట్స్లో కృత్రిమ జన్యువు బాగా ఉపయోగపడిందంటమ్మా. అలా ఉపయోగపడినటువంటి కృత్రిమ జన్యువుని కనుక్కున్నందుకు గాను హర్గోబింద్ ఖురానా గారికి 1968లో నోబెల్ ఇచ్చారండి. నోబెల్ ఇచ్చారు. అయితే 1968లో ఎప్పుడైతే నోబెల్ ఇచ్చారో ఆ నోబెల్ని ఇండియా తరఫున అనౌన్స్ చేశారంట. కానీ హర్గోబింద్ ఖురానా గారు వచ్చేసరికి నేను నోబెల్ బహుమతిని ఇండియా తరఫున స్వీకరించట్లేదు, నేను అమెరికా తరఫున స్వీకరిస్తున్నా అని చెప్పి మన ఇండియా వాడైనప్పటికీ కూడా అమెరికా తరఫున నోబెల్ పొందిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే హర్గోబింద్ ఖురానా గారు వస్తారమ్మా. రీజన్ ఏందయ్యా అంటే ఎక్కువ పరిశోధన కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా అమెరికానే తనకిచ్చింది మన ఇండియా కంటే. అందుకని అమెరికా తరఫున నోబెల్ స్వీకరించారమ్మా. రైట్, నెక్స్ట్. ఎంఎస్ స్వామినాథన్, చూడండి ఎంఎస్ స్వామినాథన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? హరిత విప్లవం. హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా? హరిత విప్లవం చూడండి. హరిత విప్లవం అంటే ఏంటి? అసలు అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్, వ్యవసాయపరమైన అభివృద్ధి అండి. వ్యవసాయపరమైన అభివృద్ధి. ఓకే, ఈ వ్యవసాయపరమైన అభివృద్ధిని తీసుకొచ్చిన ఒక విప్లవం హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ చెప్పుకుంటాం. అయితే ఆ గ్రీన్ రెవల్యూషన్ రావడానికి గల కారణం ఏంటి అనేది మనకు కావాలి. ఆ గ్రీన్ రెవల్యూషన్ రావడానికి గల కారణం ఏందయ్యా అంటే ప్రపంచవ్యాప్తంగా అంటామా పాపులేషన్ బాగా పెరిగిపోతుందంట. పాపులేషన్ బాగా పెరిగిపోతుంటే ఎంతమంది జనాభా ఉన్నారో అంతమందికి అందుబాటులోకి ఆహారం రావాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే నార్మన్ బోర్లాగ్ అండి. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణమైన వ్యక్తి ఎవరయ్యా అంటే నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ అనే శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారమ్మా. అయితే అదే ప్రక్రియ, అదే విప్లవాన్ని మన ఇండియాలోకి ప్రత్యేకంగా తీసుకురావాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మన దేశ జనాభా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన దేశంలో కొత్త విధానాలతోటి హరిత విప్లవం రావాలనే ఉద్దేశంతో మన ఇండియాలోకి గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణమైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారమ్మా. ఓకేనా? మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణమైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారమ్మా. అసలు గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకొచ్చింది ఎవరంటారమ్మా? గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే విలియం గౌడ్. ఓకేనా? ఈ విలియం గౌడ్ అనేటువంటి శాస్త్రవేత్త గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకొచ్చారు. ఆ గ్రీన్ రెవల్యూషన్ అనేదాన్ని అభివృద్ధి చేసింది మొట్టమొదటిసారి నార్మన్ బోర్లాగ్. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేశాడు. మన ఇండియాలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారమ్మా. అయితే ఎప్పుడైతే ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ మన ఇండియాలో అభివృద్ధి చేశాడో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందిన పంట ఏందయ్యా అంటే గోధుమ అండి. గోధుమ మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయబడిన పంట ఏదయ్యా అంటే గోధుమ. ఆ గోధుమలో కూడా ఏ రకాన్ని అభివృద్ధి చేశారయ్యా అంటే సోనారా 64. ఓకే, సోనారా 64 అనేటువంటి ఒక గోధుమ రకాన్ని అభివృద్ధి చేయడం జరిగిందమ్మా. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు. దేని ద్వారా? గ్రీన్ రెవల్యూషన్ ద్వారా. ఓకేనండి? అలా అనేక రకాల పంటలు అభివృద్ధి జరగడం అనేది ఉందమ్మా అప్పట్లో. ఓకే, అలా గ్రీన్ రెవల్యూషన్ని మన ఇండియాలో అనేక రకాల కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి గ్రీన్ రెవల్యూషన్ బాగా అభివృద్ధి చేసినందుకు గాను అప్పట్లో మన అగ్రికల్చర్ డెవలప్ అయినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఎంఎస్ స్వామినాథన్ని డైరెక్టర్గా ఇచ్చారంటమ్మా. ఓకేనా? చూడండి జాగ్రత్తగా, ఇండియాలో ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ బాగా డెవలప్ అయిందో ఎవరి వల్ల? ఎంఎస్ స్వామినాథన్ వల్ల. ఆయన ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వల్ల మొట్టమొదటిసారిగా గోధుమ అనే ఒక పంటను తీసుకొచ్చారు, దానిలో కూడా సోనారా 64 అనే పంటను అభివృద్ధి చేశాడు. దాని తర్వాత వరి పైన కావచ్చు అనేక రకాల అగ్రికల్చర్ డెవలప్మెంట్స్ రావడం అనేది జరిగింది. అలా అనేక రకాల వ్యవసాయపరమైన పద్ధతులను అభివృద్ధి చేసినందుకు గాను ప్రపంచంలోనూ మన ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి డైరెక్టర్గా వర్క్ చేశారంట అప్పట్లో. మరి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏందయ్యా అంటే 1 ఐకార్, 2 ఐఆర్ఆర్ఐ,
ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐఆర్ఆర్ఐ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్. ఓకే, ఐకార్ ఒకసారికి న్యూఢిల్లీలో ఉందమ్మా. ఐఆర్ఆర్ఐ ఏమో ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉందమ్మా, ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉంది. ఈ రెండింటికి కూడా అప్పట్లో డైరెక్టర్గా వర్క్ చేశారంట. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్. అందుకే నార్మన్ బోర్లాగ్ని ఏమంటారయ్యా అంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకుంటారమ్మా. ఎంఎస్ స్వామినాథన్ గారు మన ఇండియాలో పరిశోధన జరిపి అభివృద్ధి చేశాడు కాబట్టి ఎంఎస్ స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, భారతీయ హరిత విప్లవ పితామహుడిగా ఎంఎస్ స్వామినాథన్ చెప్పుకుంటారమ్మా. అలాగే వైట్ రెవల్యూషన్ కూడా ఒకటి ఉంది, శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? వర్గీస్ కురియన్, వర్గీస్ కురియన్. ఓకేనా, పాల అభివృద్ధి అని చెప్తాం. ఓకే, ఈ వర్గీస్ కురియన్ అనే వైట్ రెవల్యూషన్ రావడానికి గల కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా పాలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక జాతి హోల్స్టీన్ జెర్సీ జాతి. ఓకేనా, మరి హాలాండ్, ఇంగ్లాండ్ సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఆ జాతికి చెందినటువంటి ఆవులు మాత్రమే అత్యధికంగా పాలు ఇవ్వడం జరుగుతుంది. మన దేశీయ ఆవులు ఎందుకు అత్యధిక పాలు ఇవ్వలేకపోతున్నాయి అన్న ఉద్దేశంతో వైట్ రెవల్యూషన్ స్థాపించి ఆ వైట్ రెవల్యూషన్ ద్వారా ఆ జాతికి చెందినటువంటి ఆవులే ఎక్కువ ఇవ్వడం కాదు, మన దేశంలో కూడా అత్యధికంగా పాలు ఇచ్చేటువంటి కొన్ని జాతులను తయారు చేద్దామని చెప్పి జెర్సీ హోల్స్టీన్ జాతికి చెందిన జంతువులు, ఐ మీన్ ఎద్దుల యొక్క శుక్రాన్ని సేకరించి ఆ శుక్రాన్ని మన దేశీ ఆవులు గేదెల యొక్క అండంతో సంకరణం జరిపి కొత్త రకమైన జన్యు పదార్థాన్ని, ఐ మీన్ కొత్త రకమైన పిండాన్ని తయారు చేసి అనేక రకాల పాల ఉత్పత్తులు తీసుకురావడం జరిగిందమ్మా. ఎవరు అతను? వర్గీస్ కురియన్. అయితే ఈ వర్గీస్ కురియన్ వైట్ రెవల్యూషన్ ఏ విధంగా తీసుకొచ్చాడు? ఓకేనా, అలాగే దీన్ని సూపర్ ఓవల్యూషన్ కూడా అంటామండి. ఈ సూపర్ ఓవల్యూషన్ అంటే కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అమ్మ, ఇది సూపర్ ఓవల్యూషన్ అంటాం. సూపర్ ఓవల్యూషన్ అంటే కృత్రిమ గర్భధారణ. ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతి ఏదంటే బయోటెక్నాలజీలో వస్తుందామా, అక్కడ క్లియర్గా చెప్పుకుందాం. ఇక్కడ జస్ట్ అర్థం చేసుకున్నాం అంతవరకే. సూపర్ ఓవల్యూషన్ అంటే అర్థం మనకి ఎలాగైతే కృత్రిమ గర్భధారణ టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంటుందో, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్గా శుక్రాన్ని సేకరిస్తారు, అలాగే ఆర్టిఫిషియల్గా అండాన్ని సేకరించి ఈ రెండింటిని కలిపి జైగోట్ని ఫామ్ చేసి వేరొక ఆవు లేదా గేదెల యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టి పాల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం జరిగిందమ్మా. దాన్నే మనం సూపర్ ఓవల్యూషన్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇందులో శుక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాము, అండాన్ని ఎక్కడి నుంచి స్వీకరిస్తాము, అండాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి సీరం ఏంటి అనేది బయోటెక్నాలజీ అనే టాపిక్లో మనం చూద్దాం. రైట్, నెక్స్ట్. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, చూడండి, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్లేగు వ్యాధి అండి. ప్లేగు వ్యాధి అప్పట్లో అంటమ్మా ప్రపంచవ్యాప్తంగా ప్లేగు వ్యాధి రావడం వల్ల కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగిందంటమ్మా. అలాంటి ప్లేగు వ్యాధిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఇలాంటి ప్లేగు వ్యాధిని తగ్గించే ఒక యాంటీబయాటిక్ని తయారు చేశారమ్మా. ఆ యాంటీబయాటిక్ ఏందయ్యా అంటే టెట్రాసైక్లిన్. ఏంటది? టెట్రాసైక్లిన్. ఈ టెట్రాసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్ని తయారు చేశారమ్మా. ఆ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ని అద్భుత ఔషధంగా కీర్తించారమ్మా. అందరూ కూడా ఒక అద్భుత ఔషధం అని చెప్పారమ్మా. అయితే ఈ అద్భుత ఔషధం అనేది అప్పటికి సెకండ్ వండర్ డ్రగ్గా చెప్పారమ్మా. అంటే అప్పటికే ఫస్ట్ వండర్ డ్రగ్ వచ్చేసింది. ఫస్ట్ వండర్ డ్రగ్ ఏంటి? పెన్సిలిన్. ఫస్ట్ వండర్ డ్రగ్ ఏంటంటే పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ తయారు చేసింది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, అనేక రకాల జ్వరాలను తగ్గించే ఒక యాంటీబయాటిక్ అమ్మా పెన్సిలిన్. ఓకే, మరి ఇక్కడ ప్లేగ్ వ్యాధిని నయం చేసే ఒక యాంటీబయాటిక్ ఏంటి? టెట్రాసైక్లిన్. దాన్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అమ్మా. ఓకే, అంతేకాదండి, ఇంకా ఏం కనుక్కున్నారయ్యా అంటే టెట్రాసైక్లిన్తో పాటుగా ఫోలిక్ ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం. ఓకేనా, B9 అంటాం. అలాగే క్యాన్సర్ నిరోధక ఔషధాలు,
క్యాన్సర్ నిరోధక ఔషధాలను కనుగొనడం. అత్యధికంగా అండి ఎల్లప్రగడ సుబ్బారావు గారు వచ్చేసరికండి ఎక్కువగా క్యాన్సర్పై పరిశోధన జరిపాడమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆయన జరిపినటువంటి పరిశోధనలు కొన్ని వందల పరిశోధనల్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదమ్మా. అయితే పెద్ద శాస్త్రవేత్త అయ్యేవాడు ఎల్లప్రగడ సుబ్బారావు గారు. అసలు ఎటువంటి వ్యాధిని కూడా రాకుండా చేసేటువంటి కొన్ని మెడిసిన్స్ తయారు చేయగల శక్తి అనుకుందమ్మా. కానీ అనేక రకాల ఔషధాలు తయారు చేసినప్పటికీ వాటికి వచ్చేసరికి మనవాళ్ళు వచ్చేసరికి ఏంటంటే యాక్సెప్ట్ చేయకుండా పరిశోధనల్ని కరెక్ట్ కాదని చెప్పి కొట్టిపారేశారంటమ్మా. అంతేకాదమ్మా, కొన్ని కొన్ని మెడిసిన్స్కి పేటెంట్ వాల్యూస్ కూడా ఎల్లప్రగడ సుబ్బారావు గారికి ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఓకే, అందులో కొన్ని మాత్రమే బయటికి రావడం జరిగింది. అందులో ఒక ప్రత్యేకమైంది టెట్రాసైక్లిన్, అలాగే క్యాన్సర్ నిరోధక ఔషధాలు అండి. ఓకే, మరి ఇలాంటి ఔషధాలు కనుక్కున్నందుకు గాను ఎల్లప్రగడ సుబ్బారావు గారికి బిరుదు ఇచ్చారమ్మా. ఆ బిరుదు ఏందయ్యా అంటే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు ఇతన్ని. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు, విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్, విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అంటారండి. ఎవరిని? డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారిని. రైట్, ఇది ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి. నెక్స్ట్ సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ ఆలీ. నెక్స్ట్ సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ ఆలీ, ఇతని అందరూ కూడా సలీం ఆలీ అని పిలుచుకునేవాళ్ళంట అమ్మా. సలీం ఆలీ అని పిలుచుకునేవాళ్ళంట. అయితే సలీం ఆలీ గారికి వచ్చేసరికి పక్షులంటే బాగా ఇష్టమంటమ్మా. ఈ పక్షుల్ని ఎప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉండేవాడండి. పక్షుల్ని ఎప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉండేవాడంట. అలా పక్షులను సంరక్షిస్తున్నందుకు గాను సలీం ఆలీకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. సరే, ముందు అవార్డు ఏంటని చెప్పుకునే ముందు ఇక్కడ పక్షుల సంరక్షణ అన్న, అసలు సంరక్షణ అంటే ఏంటి? ఏమైనా కొన్ని పక్షులు అనేవి అంతరించిపోతూ ఉంటే వాటిని అభివృద్ధి చేసేటువంటి కొన్ని పద్ధతులు తీసుకురావడం, అలాగే వాటికి ఏమైనా వ్యాధులు వస్తే ఆ వ్యాధులు ట్రీట్మెంట్ చేయడం, అవి ఏమైనా ఫీడింగ్ కోసం వచ్చినా ఫీడింగ్ ఏర్పాటు చేయడం, అలాగే ఏదైనా సంకరణ రీప్రొడక్షన్ కోసం వస్తే అలాంటి కొన్ని ఏరియాలని ఆర్టిఫిషియల్గా తయారు చేయడం, ఇలాంటి అనేక రకాల విధానాలు అంటే వాటి అవసరాలని ఆర్టిఫిషియల్గా మనం తెలుసుకొని తీర్చడాన్నే మనం సంరక్షణ కింద మనం చెప్పుకుంటామండి. అయితే ఇక్కడ పక్షులు అనే వన్యప్రాణుల పెంపుడు జీవులు అంటే వన్యప్రాణులు అండి. వన్యప్రాణి అంటే అర్థమైందయ్యా అంటే మన చుట్టూ తిరుగుతూ మనకు అలవాటు పడని జీవులు ఏమైతే ఉంటాయో వాటిని మనం వన్యప్రాణులుగా తీసుకుంటాం. ఓకే, మరి అలాంటి వన్యప్రాణులు సంరక్షిస్తే కనుక గవర్నమెంట్ ఒక అవార్డు ఇస్తుందమ్మా. అదేందయ్యా అంటే పాల్ గెట్టి అనే ఒక అవార్డు. ఏంటది పాల్గెట్టి? వన్యప్రాణుల సంరక్షణార్థం ఇచ్చేటువంటి ఒక బహుమతి పాల్గెట్టి అవార్డు. అలాంటి పాల్గెట్టి అవార్డుని సలీం ఆలీకి ఇచ్చారమ్మా. ఎందుకని? ఇక్కడ పక్షుల్ని సంరక్షించాడు కాబట్టి పాల్గెట్టి అవార్డు ఇచ్చారు. మీకు ఎగ్జామ్లో పక్షుల సంరక్షణార్థం ఇచ్చే బహుమతి ఏది అన్నా పాల్గెట్టి ఇవ్వండి. ఖడ్గ మృగాల సంరక్షణార్థం ఇచ్చే బహుమతి ఏదంటే పాల్గెట్టి. ఎందుకని? అది కూడా వన్యప్రాణే కాబట్టి. ఓకే, అంటే ఈ అవార్డు వన్యప్రాణుల సంరక్షణార్థం ఇస్తారు. కాబట్టి వన్యప్రాణి ప్లేస్లో ఏదో ఒక ప్రాణి పేరు ఇస్తారమ్మా మనకి ఎగ్జామ్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతేకాదమ్మా, సలీం ఆలీ పక్షులను సంరక్షించాడు కాబట్టి పక్షుల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం మనం? ఆర్నిథాలజీ అంటాం. ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా? కాబట్టి పక్షులను ఎక్కువగా సంరక్షించారు కాబట్టి పక్షులకు సంబంధించిన సమాచారం అనేక సమాచారాలు ఇచ్చాడు కాబట్టి సలీం ఆలీ గారిని ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటారమ్మా. ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ పితామహుడుగా మనం చెప్పుకుంటాం. రైట్, మన ఇండియన్ సైంటిస్ట్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ సర్ టిఎస్ వెంకట్రామన్. చూడండి, ఈయన తమిళనాడు అండి. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ సంస్థ. ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ సంస్థలో వచ్చేసరికి తను ప్రొఫెసర్గా వర్క్ చేసేవాడంటమ్మా. ఆ సంస్థలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ తను ఏం చేశారంటే, ఒకసారి చూడండి, కేన్ అంటే షుగర్ కేన్, చెరుకు. బ్రీడింగ్ అంటే సంకరణము.
అంటే చెరుకుపై సంకలనం చేసేటువంటి పద్ధతులు ఏమైతే ఉన్నాయో ఆ పద్ధతులపై రీసెర్చ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ అమ్మ అది. ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఇతను కూడా చెరుకుపై పరిశోధన జరిపాడు. ఓకే, అది ఎలా జరిపాడయ్యా అంటే ఒక నాసి రకమైన చెరుకు తీసుకున్నాడండి. ఒక నాసి రకమైనటువంటి ఒక చెరుకు తీసుకున్నారు. దాన్ని జొన్న ఒక మొక్క జొన్న మొక్కను తీసుకొని ఆ రెండింటిని సంకలనం చేశారంటమ్మ. ఈ రెండింటిని సంకలనం చేయగా కొత్త రకమైన చెరుకు తయారైందంట. కొత్త రకం చెరుకు తయారైందంట, అంటే మనకు ఉపయోగకరమైన చెరుకు తయారైందంట. ఓకే, అలాగే సేమ్ నాసి రకమైన చెరుకు తీసుకొని బ్యాంబూజా అంటే వెదురు బొంగులండి, వెదురు బొంగులతో పరిశోధన ఐ మీన్ సంకలనం జరపగా మళ్ళా కొత్త రకమైన చెరుకు తయారైందంట. ఇలా రెండు విధాలుగా తయారైన చెరుకుని మనం ఆహార పంటలుగా కావచ్చు, ఆల్కహాల్ తయారీలో కావచ్చు, అలాగే మనం ఇప్పుడు చెరుకు రసం తాగుతున్నాం, ఇలా అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి చెరుకుని తయారు చేశాడమ్మా. ఎవరు అతను? సర్ టిఎస్ వెంకటరామన్ గారు, మన ఇండియన్ సైంటిస్ట్ అతను కూడా. మరి ఇలాంటి కొత్త రకమైన చెరుకును తయారు చేసినందుకు గాను ఇంగ్లాండ్ మహారాణి గారు ఈయనకి సర్ అని ఒక బిరుదు ఇవ్వడం జరిగిందండి. సర్ టిఎస్ వెంకటరామన్ గారికి చెరుకుపై పరిశోధన జరిపినందుకు గాను ఇంగ్లాండ్ మహారాణి గారు ఇచ్చిన బిరుదు ఏందమ్మా? సర్. ఓకే, రైట్ అమ్మా. ఇది మనకి బయాలజీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్టివ్ సైంటిస్టులకు సంబంధించిన సమాచారం అండి. ఓకే, వీళ్ళు కాకుండా ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఫాదర్స్ వీళ్ళందరూ వస్తారు. అవి డిస్క్రిప్టివ్స్లో మనకు కొన్ని మీకు ఇస్తాను, లింక్ ఇస్తాను, ఆ లింక్లో చూసుకోండి. మొత్తం కూడా మనకి ఫాదర్స్ వస్తారు, అలాగే బ్రాంచెస్ కూడా వస్తాయి, అవి కూడా చదువుకోండి అమ్మా. ఓకే, రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ.